భయాన్నిచ్చి అదుకు నిన్నవ మానిస్తున్నావు. ఎక్కువ తక్కువ అన్న తేడాలు నా దృష్టిలో నా లేనే లేవు. వాస్తవాన్ని నువ్వు మరిచిపోతున్నావు, ఆవేశంలో ఏదో మాట్లాడుతున్నావు. భక్తులు చేసే పొరపాటుని విద్యేటి వాడను నేనని మరిచావు. అల్లునికి నువ్వు శాపం పెడితే అతనికి నేను అభయాన్నిచ్చి తల్లడిల్లుతున్న నీ బిడ్డలా సంసారానికెంత మేలు చేశాను. ఏనాటికైనా నేను నీ వాడను. చాలించవయ్యని నాటకాలన్నీ నా ముందు కాదు, నా బిడ్డలకు మేలు చేసేటి అవసరం లేదు. ఉట్టి మాట కట్టి పెట్టి చెందు నిన్ను నాకు అప్పగించు, లేకుంటే నా శక్తిని మీద కూడా చూపుతాను చూడు. దక్ష, ఒంటిపై తెలివిండే మాట్లాడుతున్నావా? ఆ తెలివి నీకుందో లేదో ఆత్మవిమర్శ చేసుకో. నువ్వు ఆశ్రయం ఇచ్చినంత మాత్రాన చంద్రుణ్ణి శిక్షించలేననుకుంటున్నావా? అదే గనక నీ వల్లైతే ప్రయత్నించుకో. జడధారి, చివరిసారి చెప్తున్నా, చంద్రుణ్ణి మర్యాదగా నా కప్పజెప్పు, లేదా ఈ గదతో నిన్నే నామరూపాలు లేకుండా చేస్తా. ఓరి మదోన్మత్త, ఇంత దురహంకారమా? ఈ గరళ కంటుని పైకే గదను ఎత్తుతావా? నీకు చేతనైతే ముందు నిన్ను నువ్వు కాపాడుకో. సదాశివా,